అందరికి నమస్కారం. నా పేరు శ్రవణ్ యాదవ్. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ అభివృద్ధిని గురించి చేసిన వ్యాఖ్యల మీద రాయలసీమ పౌరునిగా నా అభిప్రాయం తెలియజేయడం కోసం నేను ఇవాళ మీ ముందుకు వచ్చాను. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ రాయలసీమ యువత స్థానిక వాళ్ళు ఉంటున్న ప్రాంతంలోనే ఉద్యోగాలు చేసుకోవాలని అనుకున్నా కూడా ఇక్కడున్న రాజకీయ సంస్కృతి వల్ల ఇక్కడ వాళ్ళకి ఉపాధి లభించక ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు కానీ వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందనేసి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. దానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్తూ రీసెంట్గా కియా ఫ్యాక్టరీ వచ్చి అనంతపురం జిల్లాలో కొంతమంది యువతకి ఉపాధి లభించిందని సంబరపడే లోపే అక్కడ కొత్తగా ప్రభుత్వంలో వచ్చిన వైసీపీ పార్టీ నాయకులు అక్కడ కియా ఫ్యాక్టరీ యాజమాన్యం మీద ఎల్లేసి వాళ్ళని బెదిరింపులకి పాల్పడి అక్కడ వాళ్ళని భయభ్రాంతులకు గురిచేసి ఆ ఫ్యాక్టరీ ఆ కియా వాళ్ళు అక్కడే చాలా యాక్సిలరీ ఇండస్ట్రీస్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలని అనుకున్నారు. కానీ వీళ్ళు భయభ్రాంతులకు గురి చేయడంతో వాళ్ళు ఆ పరిశ్రమలన్నీ కూడా చెన్నైకి తరలించారు. సో కియా ఇలా వెనక్కి పోవడంతో చాలా కొత్త పరిశ్రమలు రాయలసీమకు రావాల్సిన పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకి తరలి వెళ్ళాయి. సో దీని ఎగ్జాంపుల్గా చెప్తూ ఇలాంటి పరిస్థితి మారాలని అంటే రాయలసీమలో రాజకీయ సంస్కృతి మారాలనేసి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. ఒక రాయలసీమ యువకునిగా నేను ఆయనతో 100% ఈ విషయంతో ఏకీభవిస్తాను. ఎందుకని అంటే మీరు చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం చూసుకున్నట్లయితే వైసీపీ వాళ్ళు ఎలక్షన్స్లో 53 జనరల్ స్థానాల్లో రాయలసీమ నెల్లూరు ప్రాంతాల్లో 53 జనరల్ స్థానాలు దాదాపు 44 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు కేవలం ఒక సామాజిక వర్గానికి ఇచ్చారు. వీళ్ళందరూ కూడా కేవలం కొన్ని కుటుంబాలకు చెందినవారు. సో దీనివల్ల ఏమవుతుంది, మిగతా వర్గాల వారు రాజ్యాధికారం దక్కకపోవడం వల్ల వాళ్ళు ఆర్థికంగా వెనుకబడిపోయారు. ఉదాహరణకి బడుగు బలహీన వర్గాల వారు అధికారంలోకి కనుక వచ్చినట్లయితే పద్మశాలలు రాయలసీమ జిల్లాలో చాలా అత్యధిక సంఖ్యలో ఉన్నారు. బడుగు బలహీన వర్గాల చెందిన పద్మశాలలు అధికారంలోకి వస్తే వీళ్ళు చేనేత రంగంలో ఉన్నారు. సో కొన్ని వాళ్ళకి సంబంధించిన టెక్ పార్క్స్ ఎస్టాబ్లిష్ చేసి చేనేతకి సంస్థలకు సంబంధించిన ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసినట్లయితే అనేక మందికి ఉపాధి లభిస్తుంది. అలాగే యాదవ్ కురుబ సోదరులు ఉన్నారు, వాళ్ళ వృత్తి గేదెల్ని పెంచి పాలు డైరీ ఫార్మ్స్కి వాటికి పోస్తుంటారు అన్నమాట. అదే కనుక కొన్ని డైరీ ఫార్మ్స్ యాదవ్ సామాజిక వర్గం చెందిన కొంతమందిని ముందుకు తీసుకొచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో కనుక నిర్వహిస్తే వాళ్ళు ఆర్థికంగా ముందుకెళ్తారు. అలాగే గౌడ్లు ఉన్నారు, గౌడ్లని కోస్తాంధ్రలో సెట్టిపల్లి జిల్లా అంటారు, వాళ్ళ వృత్తి కళ్ళు గీయడం. ఇవి మీరు చూసుకున్నట్లయితే వాళ్ళు కళ్ళు గీయడం వల్ల అక్కడే మిగిలిపోయారు. అదే లిక్కర్ ఇండస్ట్రీస్, లిక్కర్ షాప్స్, లిక్కర్ ఫ్యాక్టరీలు నడుపుతున్న వాళ్ళేమో ఆర్థికంగా ఎంతో ముందుకెళ్ళిపోయారు. సో దీని ఇదంతా చూస్తే మీకు ఏమర్థం అవుతుందంటే రాజ్యాధికారం కోల్పోవడం వల్ల వీళ్ళేమో అట్టడుగున స్థానంలో ఉండిపోయారు. అధికారాన్ని ఉపయోగించుకొని కొంతమంది మాత్రం వీళ్ళు చేస్తున్న పనులను ఉపయోగించుకునేసి వాళ్ళు ఆర్థికంగా ముందుకు వెళ్ళారు. సో కాబట్టి ఇది మారాలంటే ముందు రాజకీయ సంస్కృతి మారాలి. నేను ఈ విషయంలో 100% పవన్ కళ్యాణ్ గారితో ఏకీభవిస్తున్నాను. దానికి రాయలసీమ పౌరుగా నేను రిక్వెస్ట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా రాయలసీమ వాసే, నెల్లూరు ప్రాంతంలో మీరు విద్యాభ్యాసం మీరు పెరిగిందంతా నెల్లూరులోనే, మీ సినిమాల్లో కానీ మీరు మాట్లాడే విధానంలో కానీ నెల్లూరు సంస్కృతి, నెల్లూరు భాష, యాస కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సో నేను మీరు రాజకీయాల్లోకి రాకముందర మీ ఇంటర్వ్యూలు చాలా గమనించేవాడిని దగ్గర నుంచి. సో మిమ్మల్ని ఎప్పుడు ఎవరైనా సరే మీ సొంత ఊరు ఏదని అడిగితే మీరు మా సొంత ఊరు నెల్లూరు అని చెప్పేవారు. సో మీకు అంతటి అటాచ్మెంట్ ఉంది నెల్లూరు జిల్లాలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత జిల్లా కడప జిల్లాలో పోటీ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో కుప్పం నుంచి పోటీ చేస్తున్నారు, మీరు మాత్రం ఎక్కడో వెస్ట్ గోదావరిలోనో విశాఖపట్నం జిల్లాలో వెళ్ళి అక్కడ నుంచి పోటీ చేయడం ఏంటి? మీరు కనుక నెల్లూరు జిల్లాకు వచ్చి నెల్లూరు జిల్లా నుంచే కనుక పోటీ చేస్తే మేము మిమ్మల్ని అక్కడ మెజారిటీతో గెలిపించుకుంటాం, మా జిల్లావాసి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం కంటే గొప్ప అదృష్టం మాకేముంటుంది. ఈ మాట నేనంటే కొంతమంది వచ్చేసి నెల్లూరు రాయలసీమకి కింద రాదు కదా, నెల్లూరు వేరు అది ఇదని వాగుతారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా రాయలసీమతో పాటు ప్రకాశం నెల్లూరు జిల్లాలను కలుపుకొని గ్రేటర్ రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని రాయలసీమ మేధావులు, అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా డిమాండ్ చేశాయి. శ్రీబాగ్ ఒప్పందంలో కూడా ప్రకాశం నెల్లూరు రాయలసీమ కింద వస్తాయని చెప్పేసి చెప్పున్నారు. మీ రాజకీయ అవసరాలకి అవసరమైనప్పుడల్లా మా నెల్లూరును రాయలసీమ కింద జతకట్టినప్పుడు సమాజంలో మార్పు తీసుకురావడం కోసం మేము
ఒక ప్రయత్నం చేసినప్పుడు మమ్మల్ని రాయలసీమ కింద కాదు, మేము సపరేట్ అని మీరు ఎలా వ్యాఖ్యానిస్తారు? సో నేను పవన్ కళ్యాణ్ గారిని దయచేసి ఈసారి నెల్లూరు నుంచే పోటీ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. రెండవది ఏంటంటే, ఇప్పుడు మీరు రాయలసీమ టూర్ చాలా బాగా జరుగుతుంది, అనేక మంది మేధావులతో చర్చిస్తున్నారు, రైతులతో చర్చిస్తున్నారు, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ టూర్ అయిపోయిన తర్వాత మా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఎక్కడైతే మీటింగ్స్ పెట్టారో సేమ్ అవే ప్రదేశాల్లో ఈసారి భారీ బహిరంగ సభలు నిర్వహించండి. ఒక్కొక్క ప్రదేశంలో లక్ష మందితో నిర్వహించండి. అప్పుడే కొంతమంది కుటుంబాలు చెరల్లో చిక్కుపోయిన ఈ రాజకీయ వ్యవస్థకి, ఈ ఫ్యూడల్ వ్యవస్థకి వ్యతిరేకంగా తిరగబడే ధైర్యం మాలాంటి యువతకి వస్తుంది. మాలాంటి యువతలో మార్పు తీసుకురావాలని తెగువ ఉంది, తెలివితేటలు ఉన్నాయి, కోరిక ఉంది, కానీ మా దగ్గర లేని బలం. మీలాంటి వ్యక్తి కనుక క్షేత్రస్థాయిలో వచ్చి ఇలాంటి బహిరంగ సభలు నిర్వహిస్తే బడుగు బలహీన వర్గాల్లో ఈ ఫ్యూడల్ వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడాలనే ధైర్యం వస్తుంది. తర్వాత ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, మీ టూర్ అయిపోయిన తర్వాత మీ పార్టీలో జేడీ లక్ష్మీనారాయణ గారు, తోట చంద్రశేఖర్లు గారు లాంటి ఎక్స్ ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారు, వాళ్ళకి పాలసీల మీద మంచి అవగాహన ఉంది. తోట చంద్రశేఖర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో మున్సిపల్ కమిషనర్గా చాలా కీలక బాధ్యతలు వహించారు మహారాష్ట్రలో. అలాగే జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా పాలసీల గురించి, క్లీన్ పాలిటిక్స్ గురించి, జీరో పాలిటిక్స్ గురించి, లోకల్ బాడీస్ గురించి అనేక సెమినార్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇంకా 3-4 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. సో మీ టూర్ అయిపోయిన వెంటనే వీళ్ళ చేత కనుక మీరు ఎక్కడైతే బహిరంగ సభలు పెట్టారు అదే ప్రదేశాల్లో ఇంటలెక్చువల్స్, ఎడ్యుకేటెడ్ యూత్తో కొన్ని సెమినార్లు కండక్ట్ చేసి లోకల్ బాడీస్ యొక్క ఇంపార్టెన్స్ యువతకు తెలియజేస్తే పార్టీలోకి చాలా కొత్త రక్తం, నాయకత్వం తయారవుతుంది. అనేక మంది యువత పార్టీలో జాయిన్ అయ్యేసి, వాళ్ళు చదువుకున్న వాళ్ళు మేధావులకు కూడా పార్టీలో జాయిన్ అయ్యేసి పార్టీని బలంగా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తారు. కొత్త వ్యక్తులు స్థానిక సంస్థల ఎన్నికల్లో నిల్చునేసి పార్టీకి క్షేత్రస్థాయిలో మరింత బలాన్ని చేకూరుస్తారు.